స్విట్జర్లాండ్లో ఆల్ప్స్ పర్వత శ్రేణిలో మ్యాటర్హార్న్ పర్వతం మీద భారతదేశం త్రివర్ణ పతాకాన్ని స్విట్జర్లాండ్ టూరిజం ప్రొజెక్ట్ చేసింది. ఇలా ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఒక పక్క వైరస్ విజృంభణ, మరోపక్క ప్రాణ నష్టం. ఇలా దేశాలు, దేశ ప్రజలు ఒక్కో పాయింట్ ఆఫ్ టైంలో పోరాటం మీద ఆశని, ధైర్యాన్ని కోల్పోతున్నారు. దీనిని కనిపెట్టిన స్విట్జర్లాండ్ టూరిజం సంస్థ జర్మట్ వరల్డ్ ఫేమస్ అయిన ఆల్ప్స్ పర్వతాలని ఎంచుకొని సరిగ్గా రాత్రి 11:30 తర్వాత 2-3 గంటల పాటు వివిధ రకాల ప్రొజెక్షన్ని రోజు వేస్తుంది. ఈ ప్రొజెక్షన్లో భాగంగా ఏ దేశాలలో వైరస్ ఎక్కువగా విజృంభిస్తుందో ఇటలీ, అమెరికా, స్పెయిన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల ఫ్లాగ్స్ని ప్రొజెక్ట్ చేసింది. ఆయా దేశాల్లో ఆ దేశ ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఇంకా స్టే హోమ్, స్ప్రెడ్ లవ్, హోప్, డ్రీమ్ నౌ, ట్రావెల్ లెటర్ అని ఆలోచింపజేసే వాటిని కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. అన్ని దేశాల నుండి కూడా పాజిటివ్ స్పందన వచ్చింది. మనిషికి మనిషి, దేశానికి దేశం సాయం అన్నట్టు. ప్రస్తుతం మన భారతదేశంలో కూడా వైరస్ విజృంభణ ఎక్కువగా ఉంది. మనం వైరస్ని ఎలా ఎదుర్కొంటున్నామో గమనించి మరింత ఆశతో దృఢంగా మన దేశం ఎదుర్కోవాలని ఆకాంక్షించి 1000 మీటర్లకు పైగా మన జెండాన్ని ప్రొజెక్ట్ చేసింది. దీంతో మ్యాటర్హార్న్ పర్వతం అంతా ఒకేసారి మన భారత వర్ణంలోకి మారి కనువిందు చేసింది. ఈ సీన్ని చూస్తేనే గర్వంగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా కలిసి పోరాడి జయించాలి అని ఒకసారి గుర్తు చేసుకుందాం.